ఆంధ్రప్రదేశ్లో పోస్టల్ బ్యాలెట్ల వివాదం నానాటికి ముదురుతోంది. రాష్ట్రంలో తొలిసారిగా భారీ సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓటింగ్ జరిగింది. ఎన్నికల సిబ్బందితో పాటు పోలింగ్ కేంద్రాలకు రాలేని వృద్ధులకు కూడా పోస్టల్ బ్యాలెట్ అవకాశం కల్పించడంతో బ్యాలెట్ ఓటర్ల సంఖ్య మరింత గణనీయంగా పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 5.5 లక్షలకు పైగా పోస్టల్ బ్యాలెట్ ద్వారా ఓటు హక్కు వినియోగించుకున్నట్లు సమాచారం. ప్రతి పోస్టల్ బ్యాలెట్పై ఆర్వోలు సంతకం చేయాల్సి ఉండగా కొందరు చేయలేదు. దీంతో ఆర్వో సంతకం లేకపోయినా ఆర్వో సీల్ లేకపోయినా వాటిని కూడా లెక్కించాలని కోరుతూ ఎన్డీఏ నేతలు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరారు. ఈ విషయంపై స్పందించిన ఈసీ సానుకూలంగా స్పందించింది. ఆర్వో సంతకం సీల్ లేని వాటిని కూడా లెక్కించాలని ఆదేశాలు ఇచ్చింది. పోస్టల్ బ్యాలెట్ను తిరస్కరించాల్సిన పరిస్థితి వస్తే లోపలి కవర్ తెరవకుండా తిరస్కరించాలని, అది కూడా ఫామ్ 13A లోని డిక్లరేషన్, ఫామ్ 13C లోని కవర్ బి లోపల కనిపించని పక్షంలో తిరస్కరించవచ్చంటూ ఈసీ హెచ్చరించింది. అలాగే డిక్లరేషన్పై ఓటర్లు సక్రమంగా సంతకం చేయకపోయినా లోపభూయిష్టంగా ఉన్నా తిరస్కరించవచ్చని తెలిపింది. అంతే తప్ప ఆర్వో సంతకానికి బ్యాలెట్ చెల్లుబాటుకు సంబంధం లేదని స్పష్టం చేసింది. ఈసీ నిర్ణయంపై అధికారిక వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఎన్డీఏ నేతల విజ్ఞప్తి తర్వాత ఈసీ నిబంధనలు మార్చడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.